पैकेज स्टार पैकेज अने सन्नासिना कोडुकुल एवरु చెప్పు తీసుకొడతాను ఒక్కొక్క వైసీపీ నాయకుడికి చెప్తాను చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాసిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా सारी पैकेजी गीकेज अंटे तप्पु तीसुकोनी पल्लू राल कोर्तान कोडकल्लारा ओक्कोक्कडिकी चेप्तुन्नानु अरे यदवल्लारा सन्नासुल्लारा చవటల్లారా దద్దమ్మల్లారా నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర రౌడీలు ఉన్నారా మీ దగ్గర గుండాలు ఉన్నారా మీ దగ్గర వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ వినుత మీద చేయసర కొడకల్లారా మీరు భాష రాదు అనుకున్నారా నాకు ఎరా నేను ఎక్కడ పెరిగాను అనుకుంటున్నారా నేనేమో లండన్ లోను న్యూయార్క్ లో పెరిగాను అనుకుంటున్నారా ఎదవల్లారా నేను పెరిగింది పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా నేను పుట్టింది ఏదో సన్నగా ఉంటాం నీరసంగా ఉంటాం ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలా రా ఎదవల్లారా బాపట్లో పుట్టినవాడిని సరా గుడ్డుకారం తినేవాడిరా నేను చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడిరా నేను ఒంగోలు గోపాలనగర్ వీధి పళ్ళలో చదువుకున్నానరా నేను మీరింకా అరే మీరింకా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు నేను నేను చిన్న 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 స్కూల్లో చదువుకున్నాను నేను వీధి పళ్ళు కొడకల్లారా నా భాష తెలుస్తారా మీకు మర్యాద ఇస్తామరా మీకు ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే నేను మాట్లాడా మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా మూడు పెళ్లిళ్లు చేసుకున్నామంటే మీరు చేసుకుంటారా ఎవడు కాదన్నాడు పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్న నా రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను మూడోసారి చేసుకున్నా విడాకులు చేసుకున్నాను రా సన్నాసులరా ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్పీలతో తిరిగే సన్నాసులరా మీకేంట్రా నేను చెప్పి ఎదవల్లారా చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు ఇక్కడే
మంగళగిరిలో వెంకటేశ్వర సినిమా హాలు సీతారామాంజనేయపేట మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్గా పనిచేశాడు. ఇక్కడే మా నాన్న మేమేంట్రా మేము ఐపీఎస్ల ఆఫీసులు బిడ్డలు అనుకుంటున్నారా మేము గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడడానికి ముత్తకా పాషరా బాబు మాది సభ్యత సంస్కారం మంచి మట్టి మశానం అన్నీ ఉన్నాయని చెప్పి ముసుగు కూర్చున్నాం. ఇప్పుడు మీకు భీమల నాయకులో చెప్పినట్టుగానే మీకు మంచి మర్యాద మట్టి మశానం పనిచేయదు ఇతని యదవులకి శిక్షా ధర్మం కొడకల్లారా మీకు శిక్షా ధర్మంరా మీకు నేను ఇన్నిసార్లు తిట్టినా భరించ పోన్లే పోన్లే రాజకీయం అంటే ఉండదు కదా. ఒరే యదవల్లారా సైరా మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి మీరు యుద్ధం చెప్పండి రా మీరు చెప్పండి రా రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ళ ఒట్టి చేతుల నేను దేనికే రెడీరా నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా మీరు రండి రా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నారు కొడకల్లారా రండి రా అందరూ రండి అందరూ బయటికి కొడకల్లారా. ఒక రాజకీయ పార్టీ పేరుతో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ నడుపుతున్నటువంటి ఒక వ్యక్తిని దత్తపుత్రుడు అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంటే నిన్నటి వరకు బెంకాలు పోయి బీరాలు పలికినటువంటి ఆ దత్తపుత్రుడు ముసుగు ఇవాళ తొలగించడం జరిగింది. ఇదంతా కూడా మేము ముందు నుంచి చెప్తున్నదే ఈ ముసుగు వెనకాల చంద్రబాబుకి గులాంగిరి ఉంది ప్రత్యక్షంగా చెప్పలేక ప్రజల్ని తన అభిమాన సంఘాల్ని మోసం చేసే ప్రక్రియ ముసుగుచాటును చేస్తున్నాడు. చిట్ట చివరికి ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ని జాగ్రత్తగా చంద్రబాబు నాయుడికి అప్పచెప్పటమే ఇతని అంతిమ లక్ష్యమే అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి రోజు నుంచి కూడా చెప్తున్నాం. ఇవాళ అది సంతోషం, ముసుగు తీశాడు, తేట తెల్లం చేశాడు. రేపటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారబోతుందని చెప్పని చెప్పకనే చెప్పాడు. భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంటున్నాను కానీ వాళ్ళతో కలిసి ఉద్యమం చేయలేకపోతున్నాను, మనసు రావట్లేదు, భారతీయ జనతా పార్టీ అంటే నాకు నచ్చట్లేదే అని వాళ్ళ తెగదింపులు కూడా చేసేసాడు. ఈ సంగతి రాష్ట్ర నాయకత్వానికి కూడా బీజేపీ నాయకత్వానికి కూడా తెలుసు అని అంటున్నాడు. అంటే రాజకీయ ముఖ చిత్రం మారబోతుందంటే ఏం చేస్తాడు, చంద్రబాబుతో కలిసి వెళ్తానని చెప్తాడు. ఇది మన ముందు నుంచి మనకు తెలియంది ఆవిడకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలిమెంటరీ స్కూల్ పిల్లోడిని అడిగినా కూడా 2019 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ సింగిల్గా వెళ్ళాడు కదా, రేపు 24 వెళ్తాడా అంటే లేదు చంద్రబాబుది వెళ్తాడండి, అప్పుడు చంద్రబాబుకి అలా కావాలి, రేపు చంద్రబాబుకి ఇలా కావాలి, ఇలా వెళ్తాడని చెప్పి చెప్తాడు ఎవడైనా సరే. ఈ ముసుగు తీమనే మేము గడిచిన 4 సంవత్సరాల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక తరుణం వచ్చింది, ఇక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, సంవత్సరం 9 మాసాలకు వచ్చాం, ఇక ముసుగు తీసి మెల్లగా చంద్రబాబుతో చట్టాపట్టాలు వేసుకున్నటాకి రోజు సమయం దగ్గర పడింది, లగ్నం దగ్గర పడినట్టుగా ఇవాళ
మనకంతా కూడా అర్థమవుతుంది. ఇదేదో ముందు నుంచి చెప్తే ఇతనేదో నికార్సైనోడు అని కనీసం మాట్లాడుకుంటాకైనా మనకు ఉండేది. అదేది అవకాశం లేకుండా ఎంతసేపు దాపరికం ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. పాపం ఏంటంటే బూతులు మాట్లాడాడు, తిట్టాడా ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళ కాదా? వైఎస్ఆర్సీపీలో కాపు నేతలనా? అంతేనా? వైఎస్ఆర్సీపీ గుండాలని చొక్కా పొచ్చుకుని ఇంట్లోంచి లాక్కొచ్చి కొడతాడంట, అది అవకాశం లేదు కదా. వైఎస్ఆర్సీపీలో గుండాలు లేరు కదా, గుండాలు ఉన్నది తన దగ్గరే కాబట్టి ఇక తన వెనకాల ఉన్నోళ్ళనే లాక్కొచ్చి ఇంట్లోంచి కొట్టాల్సిందే పరిస్థితి. తప్పితే వైఎస్ఆర్సీపీలో గుండాలు లేరు కాబట్టి అది కొట్టే పరిస్థితి ఇతనికి అవకాశం లేదు. ఏమేమి తిట్టాడండి? చెప్పు తీసుకుని కొడతాడు. ప్యాకేజ్ ఇస్తారంటే ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టి, ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టి 175 స్థానాల్లో ఒక్కటంటే ఒక్క చోట కూడా అభ్యర్థిని పెట్టకుండా బీ ఫారం ఇవ్వకుండా ఆఖరికి ఆ పార్టీ పెట్టినోడు కూడా పోటీ చేయకుండా పలానాడుకు ఓటేయండింటే ఎందుకంటారు? ప్యాకేజీ ఉంటే అంటారా, ప్యాకేజీ లేకపోతే అంటారా? రాజకీయ పార్టీ దేనికి పెడతారు? ఎన్నికల్లో పోటీ చేయటాకేగా. మరి ఎందుకని పోటీ పెట్టలేదు? అయిపోయింది. 2019 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీని పచ్చి బూతులు తిట్టి, మోడీని తిట్టి, విపాపం అన్యం పుణ్యం అంటే మామూలుగా దీంట్లో నిర్ణయాధికారం లేనటువంటి వెంకయ్యనాయుడిని తిట్టి వీళ్ళందరినీ తిట్టి చంద్రబాబు నాయుడు గారు కొడుకుని తిట్టి, మళ్ళీ చంద్రబాబు నాయుడిని తిట్టకుండా చంద్రబాబు నాయుడు కొడుకుని తిట్టి పచ్చి బూతులు తిట్టి లంచగొండని యదవని సన్నాసి అని గుంటూరులో తిట్టి కమ్యూనిస్ట్ పార్టీలతో మాయావతితో బీఎస్పీతో జతకట్టి పోటీ చేసి చివరి క్షణం వరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అభ్యర్థుల్ని పొత్తుల్ని మారుస్తూ వచ్చినటువంటి తొంతుని ప్యాకేజీకి ఏమంటారు? ఎలక్షన్ లైన్ తెల్లారే భారతీయ జనతా పార్టీతో చట్టాపట్టాలు వేసుకుని వాళ్ళ సంకనెక్కటాన్ని ఏమంటారు? అసలు బూతులు తిట్టిన నోరు తడారాలి కదా, నాలికి తడి కూడా ఆరలేదు కదా. భారతీయ జనతా పార్టీని తిట్టినటువంటి నోరు తడారక ముందే భారతీయ జనతా పార్టీ సంఖలోకి ఎక్కి అంటకాగటం దేనికి? ఇది రాజకీయ పార్టీ, ఈ రాజకీయ పార్టీకి ఏం విలువలు ఉన్నాయి? విలువలు ఉంటే మళ్ళీ ఏం చెప్తాడు? చంద్రబాబు నాయుడు ఎట్టకైనా సరే గెలవాల్సిందే, భారతీయ జనతా పార్టీని కూడా చంద్రబాబుతో కలిసి వెళ్దాం రండి, లేకపోతే వాళ్ళ తీరు నాకు నచ్చట్లేదు. ఇదే కదా మనకిది. మరి ఇదంతా కూడా ప్యాకేజీ కాకేంటి? ఇవాళకే నీకు ఒకటే చెప్తున్నాం, మీరు 175 సీట్లకి రేపు పోటీ చేయండి, ప్యాకేజ్ ఇస్తారని అంటే క్షమాపణ చెప్తాం. 170 ఛాలెంజ్ చేస్తున్నాను, 175 సీట్లకి 2024 ఎలక్షన్లో మీ ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ని పోటీకి పెట్టండి, ప్యాకేజ్ ఇస్తారంటే కనుక. నేనైతే ఇంతవరకు అనలేదు. ఒకవేళ మా వాళ్ళందరి తరఫున కూడా ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు, ఈ విలేకరి గారు ఇతను చెప్తున్నాడు, ఈయన చెప్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు నా కొడుకులారా అని చెప్పారంట తమ్ముడు. మా కాపు నా కొడుకులు అందరి తప్పున మీకు చెప్తున్నాను, మేము విడ్డా చేసుకుంటాం అన్నమాట, 175 పోటీ చేయి.
రేపు తెలుగుదేశంతో అంట కాదను, చంద్రబాబు సంఖ్య కింద దూరను, చంద్రబాబు కాళ్ళు పెసుకును, బూట్లు నాకనని చెప్పి చెప్పండి, వెనక్కి తీసుకుంటాం.